శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యో నమ యా దేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్ై నమస్తై నమస్తై నమో నమ ఆదివారం రోజున ఆగస్టు ఎనిమిదవ తారీఖు పుష్యమీ నక్షత్రంలో అమావాస్య రావడం జరిగింది ఈ అమావాస్య రోజున మానవుడు ఎలాంటి కర్మలను ఆచరించాలో తెలుసుకుందాం వందేళ్లకు ఒకసారి వచ్చేటటువంటి అమావాస్య ఎందుకంటే ఆదివారం రోజున అమావాస్య అందులోనూ పుష్యమీ నక్షత్రంలో రావడము చాలా విశేషమైనటువంటి అద్భుత యోగం కొన్ని రాసుల వారికి అద్భుత యోగం కూడా పట్టేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సింహరాశికి కర్కాటక రాశికి ధనస్సు కన్య ఈ రాసుల వారికి మహర్జాతకం పట్టబోతూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాసుల వారు కనుక మనం చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల వరకు పడుతున్నటువంటి అనేక విధమైనటువంటి కష్టాలు ఇక రేపటి నుండి అనగా తొమ్మిదవ తారీఖు శ్రావణ మాసం కూడా మనకు తొమ్మిదవ తారీఖు రోజున అనగా సోమవారం రోజున ప్రారంభమవుతుంది అంటే శివుడి యొక్క అనుగ్రహం వీళ్ళందరికీ కలిగినట్టే అమావాస్య తెల్లవారి సోమవారము అందులోనూ శ్రావణ మాసం ప్రత్యేకంగా సోమవారం రావడము శివుడికి ప్రీతికరమైనటువంటి వారము రావడము చాలా విశేషము అలా ఈ యొక్క కొన్ని రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అని ఎందుకన్నానంటే ఈ యొక్క రాసుల వారికి సూర్యుడు సింహరాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి బుధుడు కన్యా రాశికి ధనస్సుకి బృహస్పతి ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా చూసుకోండి కర్కాటకము సింహము కన్య ధనస్సు ఈ రాసుల వారికి ఎందుకు పడు రాజయోగం పట్టబోతుంది అని అన్నానంటే ఈ ఏ విధంగానైతే ఒక వ్యక్తి అనేక కష్టాలతో బాధపడుతూ బాధపడుతూ ఒక్కసారిగా కష్టాలన్నీ మాయమైపోవాలి ఒక్కసారిగా ఆ కష్టాల నుండి నేను దూరం అయిపోవాలి ఆ కష్టాల బారి నుండి బయటపడాలి అని ఎలాగైతే అనుకుంటాడో ఆ రాసుల వారికి ఇప్పుడు మహర్జాతకం పట్టబోతుంది ఎలాంటి బాధపడాల్సిన అవసరమూ లేదు శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఈ రాసుల వారికి లభిస్తుంది లభించాలని కూడా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఈ రాసుల వారికి కూడా అద్భుత యోగం పట్టబోతుంది అద్భుతంగా ఉండబోతుంది కనుక ఈ రాసుల వారు కూడా అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ మీరు ఇంకోటి గమనించవలసింది ఏంటి అని అంటే అద్భుతంగా ఉంది అని అంటే మీరు ఏ కర్మ చేయకుండా ఏ ఆరాధన చేయకుండా నేను ఒకటే దగ్గర కూర్చుంటాను ఒకటే దగ్గర కూర్చుండి ఇక అద్భుతంగా ఉందన్నారు కదా నా కూర్చున్న దగ్గరే డబ్బు రావాలి కూర్చున్న దగ్గర నేను అనుకున్నది సాధించాలి అనుకుంటే కాదు మానవ ప్రయత్నంగా మనము ఆచరించే కర్మలను ఆచరించి ఆ తర్వాత భగవత్ ఆరాధన చేసినట్టయితే ఈ రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది కనుక ఈ రాసుల వారు ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా శివారాధన చేసుకోండి శ్రీచక్రార్చన చేసుకోండి దేవి వైభవాన్ని చేసుకోండి ఈ యొక్క క్రతువులు కనుక మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే దీర్ఘకాల వ్యాధులు కానివ్వండి లేదా ధనం ధనపరంగా కానివ్వండి లేదా ఆర్థిక వ్యవహార పరంగా కానివ్వండి ఏ రకమైనటువంటి సమస్యలను కూడా తప్పకుండా తొలగిపోయేటటువంటి అవకాశము ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనకు కల్పించినాడు అంత గొప్పనైనటువంటి అవకాశము ఈ అమావాస్య రోజున కలిగింది మరీ ముఖ్యంగా మీరు నేను రాసులు చెప్తాను కర్కాటక రాశి సింహరాశి రాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాసుల వారు ఈ యొక్క ఆదివారం రోజున సాయంకాలము చక్కగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కానివ్వండి లేదా మామూలు ఉతికిన వస్త్రాలు ధరించి తప్పకుండా నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయలలో దీపం పెట్టేసి త ఆ యొక్క దీపాన్ని రాహుకాల సమయంలో మీరు ఇంటి గడప దగ్గర దీపాన్ని పెట్టి చక్కగా ఇంట్లోకి వచ్చి పూజా మందిరం కానివ్వండి లేదా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చుండి తప్పకుండా శివనామ స్మరణ ఎందుకంటే ప్రతి ఒక్కరికి శ్లోకాలు రావాలని లేదు ప్రతి ఒక్కరికి మంత్రాలు రావాలని లేదు మీరు భగవత్ స్మరణ ఏ రకంగా చేసినా సరే భగవంతుడు ఎప్పుడూ కూడా మనం భక్తితో చేశామా శ్రద్ధతో చేశామా అనేటటువంటిదే చూస్తాడు తప్ప నాకు ఈ మంత్రం చెప్పావు నాకు ఈ తంత్రం చేశావు నాకు ఈ రకంగా ఆరాధించావు అయితే నీకు ఫలితాలు ఇస్తానని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు మనోవాకాయ కర్మణ మనస్సుతో శరీరంతో శుద్ధిపరంగా నువ్వు చేసినట్టయితే ఆ భగవంతుడు నీకు అనేక విధములైనటువంటి అవకాశాలు కలుగజేస్తాడు కనుక మనస్ఫూర్తిగా ఒక దగ్గర కూర్చుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనస్సు శరీరము వాక్కు నీ జ్ఞానము అంతా భగవంతుని మీద లీనం చేసి భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా నీవు అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు అనుకున్నది ఈ నాలుగు రాసులు చెప్పాను కదా ఈ నాలుగు రాసుల వారు తప్పకుండా సాధిస్తారు ఇంకా మీరు భగవంతుని తొందరగా ప్రసన్నం చేసుకోవాలి ఇంకా తొందరగా నాకు కార్యాచరణ ముందుకు కొనసాగాలి అని అంటే తప్పకుండా మీరు కొన్ని క్రతువులు ఆచరించినట్టయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన మీకు అనేక విధములైనటువంటి అవకాశాలు లభిస్తాయి మీరు సన్మార్గంలో నడిచేటటువంటి అవకాశం కూడా ఆ భగవంతుడు కల్పిస్తారు ఎందుకంటే ఈ కలికాలంలో చాలామంది ముఖ్యంగా బాధపడేది వ్యాధి రూపకంగా బాధపడుతున్నారు ఒకటి ఆర్థిక పరంగా బాధపడుతున్నారు కుటుంబ పరంగా ఈ మూడు రకాలు చాలా మనిషిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఎందుకంటే మనిషి ఈ మూడుటికి తలవంచక తప్పదు ఒకటి ఆర్థిక వ్యవహారానికి అంటే ఈ యొక్క డబ్బుకి కుటుంబ సమస్యలకు వ్యాధులకు ఈ మూడిటికి ఎంతటి వారైనా తలవంచక తప్పదు ఈ మూడు కూడా తొలగిపోవాలి అంటే ఈ యొక్క అమావాస్య చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కనుక ఈ రకంగా రాహుకాల సమయంలో దేవత ఆరాధన చేయండి చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర ఏదైతే ప్రధానమైనటువంటి సింహద్వారం ఉంటుందో అక్కడ చక్కగా నిమ్మకాయల డొప్పలలో అది కూడా ఏ నూనె నువ్వుల నూనె కానివ్వండి లేదా ఇంకా నెయ్యితో కానివ్వండి ఈ రెండుతో కానివ్వండి దీపారాధన చేస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నువ్వుల నూనెతో దీపం పెట్టడం ద్వారా మనకు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వ్యాధి వ్యాధులు తొలగిపోతాయి ఇలాంటి మహద్భాగ్యము ఆ భగవంతుడు మనకు కలిగించాడు కనుక ఏ తిథి అయినా ఏ నక్షత్రమైనా ఎలాంటి వారమైనా సరే కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టేటటువంటి అవకాశాలు భగవంతుడు మనకు కల్పిస్తారు కానీ మనం ఏం చేస్తాము దాన్ని గుర్తించలేము అజ్ఞానం కమ్ముకుపోయి ఆ యొక్క విశేషమైనటువంటి రోజులను గుర్తించకపోవడంతో మనమే మన చేతులారా అదృష్టాన్ని పారవేసుకుంటాము అందుకనే అంటారు శాస్త్రంలో దురదృష్టం వంద సార్లు తలుపు తడుతుంది కానీ అదృష్టం ఒకటేసారి తలుపు తడుతుంది అలాంటి మహర్జాతకము అలాంటి మహాయోగం పట్టబోయేటటువంటిది ఈ యొక్క అమావాస్య రోజున కనుక ఈ రకంగా సాయంకాలం రాహుకాలంలో ఈ రకంగా చేయండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మరీ ముఖ్యంగా తొందరగా ఈ శ్రావణ మాసంలో ఈ నాలుగు రాసుల వారు ఒకసారైనా సరే శ్రీచక్రార్చన చేసుకోండి చక్కగా శ్రీచక్రార్చన అంటే శ్రీ శ్రీచక్ర మండలం వేసి అందులో శ్రీచక్రార్చనను పూజ చేసి అమ్మవారిని ఆవాహన చేసి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కలగజేసేటటువంటి మహద్భాగ్యాన్ని ఆ భగవంతుడు అందరికీ ప్రసాదించాడు కనుక ఎవరైనా చేసుకునేవారు ఉంటే సంప్రదించండి తప్పకుండా స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి శ్రీచక్రార్చన పూజ చేసి వాళ్ళకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదంగా ఇచ్చేటటువంటి మహత్కార్యాన్ని కూడా సంకల్పం చేసుకున్నాము ఎవరైనా చేసుకోవాలంటే సంప్రదించండి తప్పకుండా నేనే ప్రత్యేకంగా వచ్చి మీ ఇంటికి వచ్చి శ్రీ శ్రీచక్రాచరణ మండల పూజ చేయిస్తాను చక్కగా శివుడికి అభిషేకం చేయించి ఆ యొక్క మీ యొక్క తీరని కోరికలు కూడా భగవంతునితో తీర్చే విధంగా ఆ భగవంతుని వేడుకుందాం ఎందుకంటే అమ్మ అన్న వెంటనే కరుణించేటటువంటి తల్లి ఆ జగన్మాత తప్పకుండా కరుణిస్తుంది అమ్మ కరుణించిందంటే అయ్య కరుణించకుండా ఉంటాడా తప్పకుండా కరుణించేటటువంటి ఆది దంపతులు శివపార్వతులు కనుక చక్కగా ఈ శ్రావణ మాసంలో శ్రీచక్రార్చన శివారాధన చేద్దాము ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుతాము శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ